నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు? సుబ్బారావు. సుబ్బారావు గారు, ఇప్పుడు ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, మీరు ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? జగన్ అవుతే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకని? మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు చూసాము, మళ్ళీ కొత్త వ్యక్తి జగన్కి ఇస్తే బాగుంటుంది, ఏం చేస్తారు చూడాలి కదా మనం కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు అంటే ఒక్కొక్కరు నచ్చింది ఒక్కొక్కరు నచ్చదు. ఇప్పుడు నాకు నచ్చలేదు, ఒక్కొక్కరు నచ్చింది. కొత్తగా జగన్ వస్తే బాగుంటుంది. హే, నచ్చలేదంటున్నారు. నచ్చకపోవడానికి మీరు కారణాలు ఏమైనా చెప్పగలరా? చెప్పడానికి 190 ఉంటాయి మనకి. మనకి అది కాదుగా, మనకి కొత్త వ్యక్తి జగన్ వస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వారి పరిపాలనలో మీరేం ఆశిస్తున్నారు? మనం ఆశిస్తే అందరు నలుగురికి అందరికీ బాగా చేయాలని మనం కోరుకుంటున్నాం. అది అంటే ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వంలో జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా కోరుకుంటే అవేమైనా తెలపగలరా? ఇప్పుడు జనాలకి అందరికీ బాగా, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి, ఇంట్లో ఆడపిల్లకు ఉన్న వాళ్ళకి కానీ, ఏంది చదువు ఎంత చదువుకుంటే అంత చదువుకోమని నేనే డబ్బులు కడతానని చెబుతున్నాడు. అది ప్రతి ఇంట్లో ఎవరు ఆడపిల్లలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి అయితే ఇది మంచి అవకాశము. ఇప్పుడు ఎంతవరకు చదివిస్తారో అంతవరకు చదివించుకోమంటున్నాడు గవర్నమెంట్. నేను భరాయిస్తానంటుంది డబ్బు. అట్లాంటి అవకాశాలు జగన్ గెలిస్తే మనం బాగుంటుందని అనుకుంటాం. కానీ మనకి ఏదో గవర్నమెంట్ ఏది చేస్తుందో ఏది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ జగన్ వచ్చి చేస్తాడు అంటున్నాడు. నాకు ఆడపిల్ల ఉన్నారు, జగన్ గెలవస్తే నా పిల్లక చదువుకుంటాను ఆశపడుతున్నాను. అది నేను ఆశిస్తున్నది. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ప్రజలు అనుకోవడం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగింది, అట్లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తే మనకి నెక్స్ట్ కూడా సీఎం కావాలని కోరుకుంటున్నాం అని చెప్పి అంటున్నారు. మీరు మా ఇప్పుడు అభివృద్ధి అనేది ఈయన చేయొచ్చు, మళ్ళీ ఈయన తర్వాత ఈయన చేయొచ్చు. ఎంతమంది ముఖ్యమంత్రులు మా అన్న ఎవరు అభివృద్ధి వాళ్ళు చేస్తారు? ఈయన చేయాలని లేని రూల్స్ లేదు. ఏ జగన్ వస్తే ఆయన కానీ ఇంకా బాగా చేయొచ్చాము, ఇంకా బాగా చేయొచ్చాము అని చెప్పలేము. ఇప్పుడు జగన్ సీఎం అవుతేనే కదా చేసేది. ఇప్పుడు చంద్రబాబు సీఎం అవుతే చేశాడు, జగన్ సీఎం అవుతే కదా ఎన్ని చేసేది. మన జగన్ సీఎం కాకుండా ఏం చేస్తాడని అంటే మనం చెప్పలేము కదా. చేస్తే జగన్ సీఎం అవుతే మా బోటోళ్ళు కూడా, ఆడపిల్లకాయలు కూడా బాగుంటుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఒంగోలు నియోజకవర్గంలో స్థానికంగా దామచర్ల జనార్దన్ గారు శాసనసభ్యులుగా ఉన్నారు, వారి యొక్క పనితీరు ఎలా ఉందంటారు? ఏం పనితీరు అండి, వాళ్ళు వాళ్ళకి చేసుకుంటున్నారండి. కమ్మోళ్ళు చెబితేనే పని అవుతుంది, కమ్మోళ్ళు చెబితేనే పని అవుతుంది. బాత్రూమ్ కట్టాలని కమ్మోడు చెప్పాలా, బాత్రూమ్ ఎత్తేయాలని కమ్మోడు చెప్పాలా, ఇంత ప్రతి దానికి కమ్మోడు చెబితేనే పని అవుతుంది. సామాను లాంటి వాళ్ళకి కానీ ఏ కులాలకు కానీ పోతే పని కావు, అది నిగ్గ సత్యం. ఎవరు అడిగినా కూడా, ప్రతి పిల్లోడిని అడిగినా ఆ మాట చెబుతున్నారు. ఇలా కమ్మోళ్ళు చెబితేనే పని, ఇంకేది పని కాదు. స్థానికంగా ప్రజలు అనుకోవడం ఏంటంటే, దామచర్ల జనార్దన్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి బాగా జరిగిందని చెప్పని అంటున్నారు. ఏ అభివృద్ధి చెందిందండి? 5 సంవత్సరాలు అయితే మనం ఒంగోలుకి మేయర్ ఎలక్షన్ పెట్టాల, దామచర్ల జనార్దన్ రెడ్డి మేయర్ ఎలక్షన్ పెట్టాల. ఎందుకని పెట్టలేదు? ఓడిపోతాడని భయంతో పెట్టలేదు. ఇది నిగ్గ సత్యము. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, అన్ని కార్పొరేషన్లు అన్నీ చేశారు, పేరుకి ఏముంది? ఇప్పుడు జనార్దన్ 5 సంవత్సరాలు చేస్తే ఒంగోలు కార్పొరేషన్ మేయర్ ఎలక్షన్ పెట్టాల. మళ్ళీ నిమ్స్ హాస్పిటల్ కట్టింది ఎవరు? నిమ్స్ హాస్పిటల్కి కట్టింది ఎవరు? మనం బాలినేని వాసు. ఒక నిమిష హాస్పిటల్ తేవడానికి బాలినేని ఎంత కష్టపడ్డాడు అతనికే తెలుసు. ఏంది కాంగ్రెస్ హయాంలోనే బాగా కృషి చేశాడు. నువ్వు దామచర్ల అంటుంటాడు ఏం చేశావు ఏం చేశావని, అదొక్కటి చాలు మన ఒంగోలుకి. అసలు రాని నిమిష హాస్పిటల్ తీసుకొచ్చిన మగోడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒక మాట చెప్పాలంటే, ఈ రోడ్లు కాలువలు పగలు కొడితే రోడ్లు వేస్తేను, ఈ కొడితే జనాలకు ఉపయోగపడాలిగా. జనాలకు ఉపయోగపడే పని ఏం చేస్తున్నాడు అతను? ఏమీ చేయట్లా. కాకపోతే మురికాలు పగలు కొట్టి మురికాలు లేస్తున్నాడు, కాలువ పగలు కొట్టి కాలువ లేస్తున్నాడు. అదే కానీ చేస్తున్నాడు. అభివృద్ధి అంటే అది ఎట్టయిద్ది? ఇప్పుడు ఏదైనా పని కావాలంటే దామచంద్ర దగ్గర పోవాలంటే ఆ కమ్మోడు చెప్పాలా, మురికాలు ఎత్తాలని కమ్మోడు చెప్పాలి, మురికాలు తీయాలని కమ్మోడు చెప్పాలా. అది ఎట్టయింది పరిస్థితి? ఏంది కొత్తగా ఈసారి జగన్ వస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఒంగోలుకి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస గెలిస్తే ఇంకా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు స్థానికంగా మొన్న ఓడిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రజలకి చేరువులో లేరని ఒక ఇది ఉందండి. ఏమండి పుకార్లు అండి అది? ఇప్పుడు అనుకుంటారు పుకార్లు. ఇప్పుడు ఊళ్ళో లేని మాత్రం ఇప్పుడు గెలిచిన దానిసార్ గెలిచాడు ఉంటాడుగా, ఏడకు పోతాడు ఆయన పనులు అనుకుంటాయిగా. లేడని మాత్రం లేడనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఉంటాడు, ఏడక ఉంటాడు, ఆయన స్థానంలో ఆయన ఉంటాడు. కాకపోతే ఆయన పనులను చూసుకుంటూ ఉంటాడు, లేచి కానీ ఇంటికాడే కూర్చోడు. ఆయనకి 100,000 పనులు ఉంటాయి, ఇప్పుడు 100,000 పనులు ఉంటాయి. అది ఎమ్మెల్యే గెలిస్తే ఇంటికాడే కూర్చుంటాడు, గెలలేదు కాబట్టి ఆయన పనులను చూసుకుంటాడు. మళ్ళీ మధ్యలో వస్తే ఆయన రాజకీయం చూసుకుంటాడు. లేనంత మాత్రం లేడనుకుంటే ఎట్ట కుదిరింది అది?
అయితే మీరు రాబోయే శాసనసభ్యుడిగా మీరు మాగుంట శ్రీనివాసరెడ్డి, మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చూడాలనుకుంటున్నారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస చూడాలి, గెలుస్తాడు కూడా, గెలుస్తాడు, ఈసారి గెలుస్తాడు, గెలిచే ఆయనే, ఇంక అవకాశం లేదు. ఎందుకంటే జగన్ సీఎం ఇక్కడ బాలినేని, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇది జరిగిన నిగ్గ సత్యం. ఇది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్ని టైం 24 గంటలు ఇంటికి పోయినా ఒక తలుపు తట్టినా కూడా అన్నా అంటే ఏ మన ఆయన దగ్గర నా వాటి ఏ సాయం అయినా ఏది హెల్ప్ అన్నా ఏదైనా చేయగలుగుతాడు. ఇవాళ ఇదే ఒక కార్యకర్తగా మనం ఇంటికి పోతే మన తలుపు తట్టాలంటే ఆయన తలుపు తీయడు. కార్యకర్త ఎవరు ఉంటే కమ్మోడు కావాలి, ఎమ్మడు కమ్మోడు ఉంటే నా తలుపు తీసేది తీయడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాలోళ్ళు పోయినా మాదుగోలు ఎలుగులోళ్ళు పోయినా ఏంది ఏ ఇతర కులాలు పోయినా చిన్న కులాలు పోయినా పెద్ద కులాలు పోయినా ఎవరు పోయినా సరే తలుపు తట్టితే తలుపు తీస్తాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ దామచర్య కమ్మోడే కావాలి, ఆయన కమ్మోడు ఉంటే తలుపు తట్టాలా, మిగతా బయటకు పోయా అంటారు. తేడా అది. బాలినేని శ్రీనివాస అందరికి అందుబాటులో ఉంటాడు, ప్రతి కులానికి అందుబాటులో ఉంటాడు. అట్లాంటి వ్యక్తి ఉంటే జనాలలో మెలుగుగా అందరికీ బాగుంటుంది. ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడంటే చిన్న చితకేశం కాదు. ఏంది అతని ఇంటికి ఎవరైనా సరే ఇంటి తలుపు తడితే బాలినేని శ్రీనివాస తలుపు తీస్తాడు. ఎవరు వచ్చినా తలుపు తీస్తారు, సమాధానం చెబుతాడు, మనకు కావాల్సిన చేసి పెడతాడు. ఇలా జనాధిపతి ఇంటికి పోతే కమ్మోడు ఉండాలా, కమ్మోడు ఉంటేనే తలుపు కొట్టాలా, కమ్మోడు ఉంటే తలుపు కొట్టాలా. మరి ఎంతవరకు పొద్దుగూకులు కమ్మోడు నేట పెట్టుకొస్తాము? ఇతను అంతా మనకు అందుబాటులో ఉండేవాడు, మనకి ఎమ్మెల్యే కానీ అందుబాటులో ఉండే మనకి ఎమ్మెల్యే మనకి ఎందుకు? అది జనాలు కోరుకుంటుంది. అది మాకుంట బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గెలవాలా, జగన్ సీఎం అవ్వాలా, అది మేము ఆశిస్తున్నాం. స్థానికంగా మనం ఇక్కడ చూసుకుంటే కులాలకు అతీతంగా ప్రవర్తించేటువంటి శాసనసభ్యులు మాగుంట బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి సార్ మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. అదే ఒక సామాజిక వర్గానికే పనిచేస్తున్నారు, అదే వారు అభివృద్ధి అనుకుంటున్నారు అని చెప్పేసి సార్ మాటల్లో మనం వింటున్నాం. అయితే ఇక్కడ బాలినేని వాసు గారు ఏ అర్ధరాత్రి పూట మనం వెళ్ళి తలుపు కొట్టినా సరే సొంత మనుషుల కార్యకర్తలను అయితేనేమి ప్రజలను అయితేనేమి ఆదరిస్తారు, కులాలకి అతీతంగా వారు మనల్ని అభిమానిస్తారు అని చెప్పేసి సార్ మాటల్లో మనం తెలుసుకున్నాం. చూద్దాం రాబోయే ఎన్నికల్లో ఇక్కడ శాసనసభ్యుల్ని బాలినేని శ్రీనివాసరావు గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవుతారా, దామచర్ల జనార్దన్ గారు అవుతారా అని ప్రజలు నిర్ణయిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐమీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.